బ్యాక్లీన్ న్యూస్. హైదరాబాద్లోని బీఆర్కే భవన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జీవో 315 రద్దు చేయాలంటూ ఉపాధ్యాయ సంఘాలు పోరాట కమిటీ బీఆర్కే భవన్ ముట్టడించాయి. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ సంఘాల నేతలు పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. మరోవైపు ముట్టడికి వస్తున్న టీచర్లను ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. స్థానికత కోల్పోయిన టీచర్లను సొంత జిల్లాలకు పంపించాలని డిమాండ్ చేశారు. ప్రాధాన్యత సీనియారిటీ దంపతుల అప్పీల్ను సత్వరమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. కూడా నిరసిస్తూ ఒక జిల్లాలో ఉన్నటువంటి టీచర్లను ఇంకో జిల్లాలో కూడా అలాట్మెంట్ అవ్వడంతో పెద్ద ఎత్తున ఈరోజు అంబేద్కర్ విగ్రహానికి నిరసన తెలపడానికి ఉపాధ్యాయ సంఘాలు బీఆర్కే భవన్ ముట్టడికి వచ్చాయి. ఇక్కడ కొంతమంది ఉపాధ్యాయులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అసలు మీరు ఎందుకు ఈరోజు ముట్టడికి వచ్చారు? 317 జీవోకు వ్యతిరేకంగా స్థానికతకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మేము శాంతియుతంగా నిరసన తెలపడానికి ఇక్కడికి అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వెళ్తున్నాము. శాంతియుతంగా పోరాటం చేస్తున్నారు, ఇక్కడ అక్రమ అరెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా గ్రహించి స్థానికత ప్రాధాన్యత కల్పించాలని కోరుతున్నాం. వర్ధిలాలి ఉపాధ్యాయుల ఉద్యోగుల పోలీసుల ఐక్యత వర్ధిలాలి. థ్యాంక్ యూ మిత్రులారా. మేము నల్గొండకి వచ్చినాం సార్, నల్గొండ డిండి మండలంకి వచ్చినాము. నేనేమో నల్గొండలో చేస్తున్నాను, నా భార్యకేమో నాయకర్ నుండి వనపర్తిలో ఇచ్చినాం. ఈ విధంగా చేయడం వల్ల నేను నా భార్య వేరే మేము దాదాపుగా 9 సంవత్సరాలు చేస్తున్నాం సార్. ఒక్కొక్క భార్య భర్తలు విడిపోవడం వల్ల ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతుంది కాబట్టి మా రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు మేము ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి మేము ఏదో ఉగ్రవాదం లెక్క మమ్మల్ని పాయింట్ పట్టుకొని తీసుకొని వస్తున్నారు. ఈ విధంగా పాయింట్ పట్టుకొని లేక రావడం వల్ల నేను టీచర్ అని చెప్తున్నా కూడా పాయింట్ పట్టుకొని లేకపోని వస్తున్నారు. కాబట్టి ఈ విధమైన మూర్ఖత్వం మంచిది కాదు. వెంటనే ప్రభుత్వము, నేను టీచర్ అని చెప్తున్నా కానీ ఈ విధంగా తీసుకొస్తుంది, వెంటనే ప్రభుత్వము దిగరావని చెప్తుంటూ స్థానికత కూడా అంశం అనేది కూడా చాలా పెద్ద ఎత్తున భార్యాభర్తలు ఉన్నటువంటి వీళ్ళిద్దరు కూడా వేరే వేరే చోట్ల వీళ్ళకు కేటాయింపులు అయితే చేస్తున్నారు. ముందుగా మనం సాధించుకున్నటువంటి తెలంగాణ స్థానికత కోసం అంటే లోకాలిటీ గురించి 317 జీవోను కూడా రద్దు చేయాలని చెప్పి పెద్ద మొత్తంలో కూడా ఈరోజు టీచర్లు కూడా ఇటు బీఆర్కే భవన్ ముట్టడికి వచ్చారు. ఈ స్థానికత అంశం మీద చూసుకున్నట్టయితే ఒక జిల్లాలో ఉన్నటువంటి స్థానికత ఇంకో జిల్లాలో అలాట్మెంట్ చేయడం చాలా అమానుష్యం. అలాగే సిఎస్ కూడా మనం చూసుకుంటే నేరుగా ఇంతకుముందు ఉన్నటువంటి నేరుగా ఏదైతే ఉన్నట్టు నేరుగా కౌన్సిలింగ్ కూడా నిర్వహించే అవకాశాలు ఇవ్వకపోవడం దీంతో మేము ఈరోజు నిరసన తెలిపామని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. ఈ ఉపాధ్యాయ సంఘాలు దాదాపుగా అన్ని ఉపాధ్యాయ సంఘాలు ఇక్కడ వస్తున్నాయి, మనం చూసుకుంటున్నాం. అన్ని ఉపాధ్యాయ సంఘాలు కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం చాలా మొండిగా 317 జీవోలు సవరించాలి. ఇవాళ ఆగవేగంగా వేసినటువంటి షెడ్యూల్ అంతా చాలా అవగోమ గోచరంగా ఉంది. ఉపాధ్యాయులు చాలా గందరగోళంలో ఉన్నారు. ఇవాళ షెడ్యూల్ ఆగమేఘాల మీద ప్రకటించి సంఘాలు కూడా చెప్పేది ఒకటే, 317 జీవోను సవరించి కూడా స్థానికత ఆధారంగా ఉపాధ్యాయుల యొక్క ఏదైతే ఉందో అలాట్మెంట్ అనేది కేటాయిస్తే బాగుంటుంది అని చెప్పి ఉపాధ్యాయ సంఘాలు అభిప్రాయపడుతున్నారు. దానికి నిరసనగానే ఈరోజు బీఆర్కే భవన్ కూడా ముట్టడి అనేది ముట్టడికి పిలుపునిచ్చాము. అన్ని సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు అటువంటి దాదాపు అన్ని సంఘాలు కూడా ఈరోజు వచ్చాయి. ఇక్కడ ప్రస్తుతం అయితే మనం చూసుకుంటే గందరగోళ పరిస్థితుల్లో అయితే నెలకొంది. ఇటు బీఆర్కే భవన్ వెళ్ళే రూటు ఏదైతే ఉందో మనం తెలుగు తల్లి ఫ్లైఓవర్ కింద మొత్తం మీద ఫ్లైఓవర్ అంతా కూడా క్లోజ్ ఉంది. అటు బీఆర్కే భవన్ దాదాపుగా గేటు కూడా ముట్టుకోకుండా కూడా పెద్ద మొత్తంలో కూడా పోలీసు బందోబస్తు ముందస్తుగానే ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో కూడా ఉపాధ్యాయులు కూడా 317 జీవో ఏదైతే ఉందో దాన్ని సవరించి కూడా ఉపాధ్యాయులందరికీ కూడా స్థానికతకు అవకాశం ఇవ్వాలి. సీనియారిటీ ప్రకారం ఏదైతే ఉందో ఉపాధ్యాయ బదిలీలు, ఈ బదిలీ ప్రక్రియ అనేది కరెక్ట్ కాదు. సీనియారిటీ కాకుండా స్థానికతని అంటే తెలంగాణ మనం తెచ్చుకున్నది కూడా సీనియారిటీ ప్రకారం కానీ కాబట్టి సీనియారిటీకే ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి కూడా ఉపాధ్యాయులు కోరుకుంటున్నారు. మొత్తానికి ఇక్కడ బీఆర్కే భవన్లో చూసుకున్నట్టయితే కాస్త గందరగోళ పరిస్థితులు అయితే ఉన్నాయి. ఉపాధ్యాయ సంఘాలు పెద్ద ఎత్తున కూడా బీఆర్కే భవన్ ముట్టడికి అయితే వస్తున్నాయి. వచ్చిన వాళ్ళని వెంటనే కూడా పోలీసులు అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్లకు అయితే తరలిస్తున్నారు. కెమెరామ్యాన్ బాణుతో శ్రీధర్, బీఆర్కే భవన్, హైదరాబాద్.